హాయ్ హలో నమస్తే నేను సినిపెద్దలా నిన్న శనివారం రోజు బిగ్ బాస్ హౌస్లో ఏం జరిగిందో ఆ విశేషాలన్నీ తీసుకొని మీ ముందుకు వచ్చాను మీరు కావ్యాస్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కమెంట్ చేయండి నలుగుతో షేర్ చేయండి నిన్న చాలా చాలా జరిగిందండి అంటే నాగార్జున గారు వచ్చిన తర్వాత శుక్రవారం రోజు ఏం జరిగిందన్న విషయాలన్నింటినీ ఒక వీడియోలాగా చూపించి తర్వాత నాగార్జున గారు పర్సనల్గా ఇంటరాక్ట్ కావడం మొదలుపెట్టారు నేను పర్సనల్గా ఇంటరాక్ట్ అయిన దగ్గర నుంచే మాట్లాడతాను దానికంటే ముందు ఏం జరిగింది కావాలంటే ఒక వీడియోలాగా చేస్తాను దాంట్లో పెద్దగా చెప్పిందంటూ ఏం లేదు కానీ ఇక్కడ నుంచి ఎప్పటి నుంచి అయితే నాగార్జున గారు ఎంటర్ అయ్యారో అక్కడ నుంచి మాట్లాడతాను క్లియర్ కట్గా ఒకటి అర్థమైపోయింది ఏంటంటే బిగ్ బాస్ మైట్ ఆ ఫెల్ట్ సంథింగ్ రాంగ్ అంటే లాస్ట్ వీక్లో ఏదో రాంగ్ జరిగింది అనేది మాత్రం కొంచెం అర్థమైపోయినట్టుంది ఓవర్ డోస్ అయిందని మాత్రం రియలైజ్ అయినట్టున్నారు కాబట్టి బిగ్ బాస్ ఏం చేశారంటే ఈసారి నేను ఏం 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 స్క్రిప్టింగ్ చేయకుండా మామూలు స్క్రిప్టింగ్ చేసేసి ప్రజల దగ్గర అంటే హౌస్ మేట్స్ దగ్గర నుంచి కొంచెం రియాక్షన్ తీసుకొని వాళ్ళకి తగ్గట్టుగా సూ స్మూ మాట్లాడేసుకుంటూ ఈ ఎపిసోడ్ అంతా రన్ చేద్దామని డిసిషన్ తీసుకున్నట్టున్నారు వెరీ క్లియర్ అది చాలా క్లియర్ కట్గా కనబడుతుంది అంటే చాలా స్మూత్గా స్మూత్గా ఎవరిని నొప్పించకుండా ఎవరిని నొప్పించకుండా అంటే కట్టె విరిగొద్దు పాము సావాలి అన్నట్టుగా ఏదైతే ఉందో ఆ ప్రాసెస్లో రన్ చేద్దామన్నట్టుగా డిసైడ్ చేసుకున్నారు ఎందుకంటే పోయిన సార్ చాలా హార్డ్గా చాలా కొంచెం నెగిటివ్గా బాగా ఎపిసోడ్ పోయింది కాబట్టి దానికి చాలా భయంకరమైన సోషల్ మీడియాలో భయంకరమైన రియాక్షన్ రావడం వల్ల దాన్ని బ్యాలెన్స్ చేయడానికి నిన్న నాగార్జున గారితో ఆ విధంగా చెప్పించారేమో అనిపించారు నిజాన్ని చెప్పాలంటే చాలా బోరింగ్ ఎపిసోడ్ అండి ఎపిసోడ్లో దమ్ము లేదు రోజు రోజుకు బిగ్ బాస్ ఎపిసోడ్స్లో దమ్ము పడిపోతూ ఉంది చూడాలనిపించట్లేదు ఫ్రాంక్గా చెప్పాలంటే ఆ ఇంకా గ్రాండ్ ఫినాలీ దగ్గరకు వస్తుందన్న ఆ ఉత్సాహం కానీ అవి ఏం కనిపించట్లేదు చాలా బోర్గా డల్గా మాత్రం నడుస్తుంది అది నా సెల్ఫ్ అభిప్రాయం నాకెందుకో నిన్న బోర్ అనిపించింది సో ఫస్ట్ ఏంటంటే బిగ్ బాస్ ఏమన్నారంటే ఒక మనకు ఆల్రెడీ ఒక మాట ఏంటంటే ఈ మధ్యన చాలా హౌస్ మేట్స్ అందరూ చాలా చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు చాలా ప్రతిదానికి ఏడుస్తున్నారు వాళ్ళ చిప్సే కాదు వాళ్ళ మదర్ బోర్డు కూడా కాలిపోయినట్టుంది ఒకసారి వెళ్ళి మనం మాట్లాడదాం అన్నట్టుగా లోపలికి వెళ్ళారు ఏంటి మీరందరూ చాలా డల్ కనబడ అంటే ఫల డ్రెస్సెస్ గురించి ఫస్ట్ తర్వాత ఏంటి మీరు అందరు చాలా డల్లు కనబడుతున్నారు ప్రతిదానికి ఏడుస్తున్నారు ప్రతిదానికి కోప్పడుతున్నారు ఏంటి మీ చిప్స్ అన్ని కాలిపోయా అన్నట్టుగా ఒక మాట మాట్లాడుకుంటూ వచ్చి ఫస్ట్ రోజు నేను ఏం మాట్లాడాను మీరు ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడొచ్చు అని అవినాష్ని డైరెక్ట్గా టార్గెట్ చేశారు ఏంటంటే డైరెక్ట్గా తోటే మొదలు పెట్టాలి లాస్ట్ టైం అందరితో మాట్లాడేట్లయితే హారికతో స్టార్ట్ చేశారో అసో నాగార్జున గారు డైరెక్ట్గా అవినాష్ని టార్గెట్ చేయాలనుకుని స్టార్ట్ చేశారు ఆ నాగార్జున గారు అవినాష్ తోటి స్టార్ట్ చేశారు సి ఎప్పుడైతే నువ్వు ఎక్కడ మాట్లాడాలనుకుంటున్నావు అంటే నేను కన్ఫెషన్ రూమ్లో మాట్లాడాలనుకుంటున్నానని కన్ఫెషన్ రూమ్లోకి తీసుకొచ్చాడు సో అక్కడ అవినాష్ రేజ్ చేసిన పాయింట్స్ త్రీ పాయింట్స్ అండి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఒక పాయింట్ ఏంటంటే సార్ వీళ్ళందరూ గ్రూప్గా ఆడుతున్నారు ముఖ్యంగా మొనాల్ నన్ను తన్నింది తన్న తర్వాత నేను చాలాసార్లు తన్నినా అని చెప్పిన తర్వాత కూడా ఎవరు నాకు సపోర్ట్ చేయలేదు ఇంకోటి తన్నిన తర్వాత ఒక రకమైన ఎక్స్ప్రెషన్ పెట్టింది అన్నట్టు ఎక్స్ప్రెషన్ పెట్టింది కాబట్టి నేను ఆటలు ఆ టైంలో ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు నేను చాలా హర్ట్గా ఫీల్ అయ్యాను సార్ నాకు చాలా కన్ఫ్యూజన్లో ఉంది అంతే ఈ విధంగా అంటే ఒక మాట మాట్లాడితే మనకు ఎట్లయితే నెగిటివ్ ఓట్లు పడుతున్నాయో ఆ విధంగా నేను మాట్లాడాలో వద్దా అనే భయంతో నేను మొనాలు సంబంధించిన విషయాన్ని ఎక్కువ మాట్లాడలేదు తను తన్నిందన్న విషయం చెప్పలే చెప్పలేకపోయానని చెప్పాడు సెకండ్ పాయింట్ పాయింట్ టూ ఇస్ తను ఏమన్నాడంటే సార్ మీరు సోలోగా ఆడాలని చెప్పారు కానీ ఇక్కడ అందరూ ఇండివిజువల్గా ఆడమని చెప్తే అందరూ గ్రూప్గా ఆడుతున్నారు వాళ్ళు వాళ్ళు గ్రూప్గా ఆడారు ఎంత వెళ్ళిపోయారంటే దాని తర్వాత నేను ఎల్ నన్ను ఎలిమినేట్ చేసిన తర్వాత వాళ్ళు వాళ్ళు ఒకటైపోయి కావాలని కొన్ని 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 వాళ్ళు అనుగుణంగా పాలు పట్టుకున్నారు సార్ కాబట్టి నేను వెళ్ళిపోయిన తర్వాతనే వాళ్ళు ఆ విధంగా పట్టుకున్నారు అన్నట్టుగా ఒక మాట మాట్లాడే థర్డ్ థర్డ్ ఒకటి ఏంటంటే సార్ థర్డ్ రూల్లో ఫస్ట్ లెవెల్లో థర్డ్ రూల్లో ఒక మార్పు చేశారు మీరు ఏంటంటే ఫస్ట్ లెవెల్లో సగం పాలు పట్టినా కానీ మీరు ఏమనలేదు థర్డ్ లెవెల్కి వచ్చే పని మాత్రం ఫిల్ కావాలని చెప్పారు మరి ఆ లెవెల్లో ఎందుకు థర్డ్ లెవెల్లో అట్లాసు రూల్ని చేంజ్ చేశారు అని చెప్తే నాగార్జున గారు ఓకే నువ్వు అన్న పాయింట్ డీసెంట్గా ఉంది ఇది అందరికి సంబంధించిన ఇష్యూ కాబట్టి మనం అందరు ఇట్లా మాట్లాడదామని మళ్ళీ తన్ని బ్యాక్ సేమ్ సేమ్ అంటే ఫ్రంట్ రూమ్లోకి తన్ని తీసుకొచ్చేసారు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఇక్కడ మనం మాట్లాడాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే అసలు లెవెల్ వన్లో రూల్ మార్చారన్న విషయం మనకు తెలీదు అటు అన్సీన్లో కానివ్వండి స్టేట్లో అంటే మనకు మెయిన్ ఎపిసోడ్లో కానీ ఎక్కడా చూపించలేదు సో కొన్ని విషయాలు మనకు తెలియకుండానే చాలా జరుగుతున్నాయి అవి అవినాష్ చెప్పేంత వరకు నాకు కూడా తెలియదు ఏంటంటే థర్డ్ లెవెల్లో కొన్ని రూల్స్ మార్చారు అన్న విషయం తెలియదు మనం అదే గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే అనువునుగా అంటే కొందరు గెలవడానికి ఏవైతే అనువుగా ఉందో ఆ విధంగా మార్చుకుంటూ పోతున్నారా బిగ్ బాస్ అనే దానికి పెద్ద క్వశ్చన్ మార్క్ ఇవి ఈ ప్రశ్న మాత్రం పెద్ద క్వశ్చన్ మార్క్ అవుతుంది సో ఫస్ట్ తను చెప్పింది ఏంటంటే మొనాల్ని అడిగాడు నువ్వు తన్నావంటే అంటే లేదు సార్ తన్నలేదు నేను చాలా సారీ చెప్తున్నానని చెప్పాను మళ్ళా నాగార్జున గారు చెప్పారు ఏంటంటే ఇట్లా అవినాష్ ఇచ్చిన ఫస్ట్ ఇది ఏంటంటే అనే విషయం అన్నిటికీ నేను ఆన్సర్ ఇస్తానని చెప్పి వీడియో ప్లే చేశారు వీడియో ప్లే చేసినప్పుడు రియల్గా చెప్పాలంటే తను ఫస్ట్ క్యాన్ని తన్నింది తర్వాత తనని తన్నినట్టుగా ఉంది ఒక రకమైన నవ్వు మాత్రం నవ్వింది సో దాని తర్వాత ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఏమనుకుంటున్నారంటే సార్ తను తన్నీనట్టుగానే కనబడుతుంది అని అభిజిత్ క్లియర్గా చెప్పాడు తన్నినట్టే కనబడుతుంది కానీ ఆ నవ్వే కొంచెం క్వశ్చన్ మార్క్ ఉంది సార్ అన్నట్టు అభిజిత్ చెప్పాడు సార్ ఒక పని చేద్దామని మళ్ళీ ఫ్రేమ్ టు ఫ్రేమ్ స్లో మోషన్లో ప్లే చేద్దామని ఫ్రేమ్ టు ఫ్రేమ్ స్లో మోషన్లో ప్లే చేసిన తర్వాత మళ్ళీ అడిగాడు తన్నినా అంటే అవినాష్ వాజ్ బ్లాంక్ మొనాల్ వాజ్ ఏదో తప్పు దొరికిపోతే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఫేస్ పెట్టిందండి మీరు నమ్మినా నమ్మకపోయినా దిస్ ఇస్ క్లియర్ మొనాల్ మాత్రం చాలా ఇంకా భయపడిపోతుంది ఏంటంటే ఏం జరుగుతుందో దీని రిపల్షన్స్ ఏమి జరిగిపోతాయో ఎందుకంటే అక్కడ తప్పు వీడియోతో పాటు చూపిస్తున్నారు కాబట్టి దీని రిపల్షన్ ఎంతవరకు వస్తుందని భయపడిపోతూ మాత్రం ఫేస్ మారింది సో దాని తర్వాత అభిజిత్ లేచి అభిజిత్ నువ్వు చెప్పు ఏమనుకుంటున్నావు అంటే క్లియర్ కట్గా చెప్తున్నాను సార్ తను తన్నింది అనేది మాత్రం కన్ఫర్మ్గా కనబడుతుంది కానీ ఆ నవ్వు వల్ల ఆ నవ్వు వల్ల తను తన్నిందని ఆ మాత్రం నేను కన్ఫర్మ్ చేస్తున్నాను అన్నట్టు చెప్పాడు చెప్పిన తర్వాత హర్యానా కూడా ఆ మాట చెప్పింది ఏంటంటే అవును సార్ నేను కూడా అప్పుడు ఆ విషయం చెప్పాను సో నవ్వు వల్లనే నేను కూడా తనకి ఓట్ వేస్తున్నానని హర్యానా చెప్పింది దాని తర్వాత హారిక కూడా ఏంటంటే అది ఇప్పుడు హారిక అది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఏది చెప్పాలి ఏది చెప్తే తనను నెగిటివ్గా ప్రొజెక్ట్ చేస్తారో అని ఒక భయం హారికలో భయంకరంగా కనబడుతుందండి ఫ్రాంక్గా చెప్తున్నాను ఆరిక మొన్న వా పోయిన వారం చూపించిన క్లాస్ తర్వాత నుంచి ఎక్కువ షీజ్ వెరీ టు మొనాల్ వెరీ టు అఖిల్ అన్నట్టుగా మాట్లాడుతుంది సో ఆ నవ్వు వల్ల నేను కూడా కొంచెం డౌట్గానే చెప్తున్నాను సార్ అన్నట్టుగా చెప్పింది కానీ పెద్దగా స్ట్రెస్ చేసి చెప్పలేదు దాని తర్వాత సోయల్ కూడా అదే అన్నాడు ఏంటంటే నవ్వు వల్ల ఇది అని నవ్వు వల్ల తను తన్నిందని మాత్రం మేము కన్ఫర్మ్ చేస్తున్నాం సార్ అన్నట్టుగా చెప్తే సో నాలుగు ఓట్లు పడ్డాయి కాబట్టి మొనాలు సింపుల్ సారీ చెప్పేసి అయిపోయింది అంత పెద్దగా డిస్కషన్ ఎందుకు దానికి సారీ చెప్పించడం ఎందుకు నాగరాజు అన్న నాగార్జున సార్ అదేదో అమ్మ నువ్వు తన్నావు నిజంగా మేము కూడా చూసినప్పుడు క్లియర్ కట్గా అర్థమైంది నువ్వు సారీ చెప్పేసి అవినాష్కి అంటే అయిపోయింది కదా ఇంత ఇంతలావు వీడియో చూపించి అంత చూపించి అంతలా చేసిన తర్వాత దాన్ని సింపుల్గా ఓకే సారీ చెప్పేసి అయిపోయింది అని ఐ డోంట్ నో వాట్ హ్యాస్ హ్యాపెండ్ అంటే వేరే వాళ్ళకు వీడియో చూపిస్తానేమో దాన్ని డీటెయిల్గా అనలైజ్ చేసి క్లారిటీ చేసుకొని మాట్లాడి సారీ చెప్పించి నీళ్ళు డౌన్ చేయించి డోర్లో ఓపెన్ చేయించి ఇంతలా చేసి ఒక మనిషిని ఒక మనిషి తన్నిది ఫిజికల్ హెరాస్మెంట్ జరిగిందని చెప్తే సారీ సారీ చెప్పేసి అయిపోతుంది తను కూడా సారీ చెప్పించవచ్చు కదా మరి పోయినసారి కూడా అంతే లెవెల్లో సారీ చెప్పించవచ్చు కదా సారీ చెప్పాడు కదా చెప్పిన తర్వాత కూడా ఎందుకు అట్లా చేశారు డోంట్ నో దిస్ ఇస్ నాకు పెద్ద క్వశ్చన్ మార్క్ దాని తర్వాత సెకండ్ పాయింట్ సెకండ్ పాయింట్ దగ్గరికి వచ్చే లోపల ఇదే అండ్ సోలో అండ్ ఇండివిజువల్ నాకు బిగ్ బాస్ ఎవరైతే స్క్రిప్ట్ రాస్తున్నారో వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నానండి సోలో అండ్ ఇండివిజువల్ అనే పదానికి వాళ్ళు చెప్పినటువంటి భాష్యం నాకు చాలా గ్రేట్ అనిపించింది సోలో అండ్ ఇండివిజువల్ మధ్యన ఒక చిన్న సన్న గీత ఉంటుందంట ఎవరు ఏటో అనలైజ్ చేసుకోలేరట సోలో అనేది ఒక మనిషి ఇండివిజువల్గా ఆడితే సోలో అంటారు సోలో పర్ఫార్మెన్స్ ఈ స్లోలో ఈస్ టేకింగ్ ఆల్ ద రెస్పాన్సిబిలిటీస్ అంటారు అంటే ఒక్కడే ఉండి చేసుకుంటున్నాడు అంటే ఒక్కడిగా ఉన్నప్పుడు మాత్రమే సోలో అనే పదాన్ని వాడతారు ఇండివిజువల్ అనే పదం ఎప్పుడు వాడతారంటే ఇఫ్ ఈజ్ ఇన్ ఎ గ్రూప్ అండ్ ఈస్ డూయింగ్ సమ్ యాక్టివిటీ గ్రూప్లో ఉన్నాడు కానీ తన ఇండివిజువల్ యాక్టివిటీ చేస్తున్నాడు అన్నట్టుగా చూపించినప్పుడు ఇండివిజువల్ అంటారు దాన్ని వ్యక్తిగతమైనటువంటి అంటే పది మందిలో మనం ఉన్నా కానీ నా అభిప్రాయం నేను క్లియర్ కట్గా చెప్పడాన్ని వ్యక్తిగతము అంటారు సో మనం ఏదైనా సాఫ్ట్వేర్ దాంట్లో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ముగ్గురు కరెక్ట్గా చేసిన తర్వాత నేను ఇంకో ర్యాంక్లో ఉండుంటే అరే క్యా గ్రూప్లో ఉన్నా కానీ బడే ఇండివిజువల్గా ప్రజెంట్ చేసుకున్నారు బాస్ అంటారు కానీ సోలోగా ప్రజెంట్ చేసిన బాస్ అని మాత్రం ఎవరు అన్నారు ఎందుకంటే సోలో ఇజా సోలో మీన్స్ సోలో ఒక్కడే చేసినప్పుడు సోలో అంటారు దాన్ని చేసి మా వాళ్ళు చేసింది కరెక్ట్ అంటే సోహెల్ అండ్ అఖిల్ చేసింది కరెక్ట్ అన్నట్టుగా భాష అని చెప్పడం నా దృష్టిలో టోటల్లీ రాంగ్ 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 ఓపెన్గా చెప్తున్నాను అండి దిస్ టోటలీ రాంగ్ వాళ్ళకెంత ఫ్రీడమ్ ఇచ్చేసేసాడంటే నిన్న ఆ ఒక్క స్టేట్మెంట్ తోటి ఇంకా మీరు ఈ టూ వీక్స్ చూడండి సోయల్ అండ్ అఖిల్ ఏమి చేసినా కానీ తప్పు కాదన్నంత లెవెల్లో బిహేవ్ చేస్తారు ఇప్పుడు వాళ్ళిద్దరే కలిసి ఆడతారు వాళ్ళకి ఇప్పుడు మొనాల్ అండ్ హారిక కూడా జాయిన్ అయింది కాబట్టి ఈ నలుగురు అభిజిత్ అండ్ హర్యానా సపరేట్గా ఆడతారు దీంతో ఏమైందంటే ఇట్ ఇస్ సోలో ఇండివిజువల్ ఎవరైనా ఆడుకోవచ్చు అట్ ఈస్ అ ప్రాసెస్ అంటే ఒక గేమ్ చుట్టూ మీరు ఏ విధంగా అయినా స్ట్రాటజీని వాడుకుంటూ మీరు ఆడుకోవచ్చు సో సోలోకి ఇండివిజువల్కి మీరు డిఫరెన్స్ ఏముంది అన్నట్టుగా ఆడుకోవచ్చు అంటే అది ఒక స్ట్రాటజీ అన్నట్టుగా చెప్పొచ్చు వేరే వాళ్ళు చేస్తేనేమో స్ట్రాటజీ కాదు అఖిల్ అండ్ సోయల్ చేస్తే మాత్రం స్ట్రాటజీ వెరీ గుడ్ ఫ్యాంటాస్టిక్ చాలా బాగుంది స్టేట్మెంట్ దాని తర్వాత దాని తర్వాత ఏమైపోయిందంటే థర్డ్ పాయింట్ ఏంటంటే అదే మీరు ఫస్ట్ దాంట్లో సెకండ్ దాంట్లో ఎందుకు రూల్స్ మార్చారంటే నిజం చెప్పాలంటే అది మనకు కూడా చూడలేదు కాబట్టి నేను ఎక్కువ కమెంట్స్ చేయదలుచుకోలేదు దాంతో కానీ అట్లా రూల్స్ మార్చడం మాత్రం ఒకటి చాలా తప్పు ఇక్కడ బిగ్ బాస్ అంటే నాగార్జున గారు చాలా స్ట్రాంగ్గా అవినాష్ని మాత్రం ఒక క్లాస్ బీకాడు ఇక్కడ క్లియర్ కట్గా క్లాస్ బీకాడు అది సపరేట్గా షూట్ చేసి కూడా మరీ పెట్టారు అంటే ఫ్లోలో షూట్ అయిందని కాదు సపరేట్గా మళ్ళీ ఒకసారి షూట్ చేసి క్లియర్గా దాన్ని ఎడిట్లో అటాచ్ చేసి మరి చూపించారు కావాలని వెళ్ళి చూసుకోండి ఏమని చెప్పాడంటే బిగ్ బాస్ ఎప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకోడు బిగ్ బాస్ ప్రతిసారి చాలా క్లియర్ కట్గా ఉంటాడు ఎందుకంటే బిగ్ బాస్ తనొక్కడే కాదు అరవై నాలుగు కెమెరాలు చుట్టుపక్కల ఉండి ప్రతిదీ చాలా తీక్షణంగా చూసిన తర్వాతనే ఒక డిసిషన్కి వస్తాడు కాబట్టి నువ్వు బిగ్ బాస్ని తప్పు పట్టొద్దు అన్నట్టుగా ఒక క్లియర్ కట్గా తిట్టు అనొచ్చు తిట్టు అనొచ్చు డైరెక్ట్గా తిట్టాడు అవినాష్ని డైరెక్ట్గా తిట్టాడు ఏంటంటే ఇంత క్లారిటీగా బిగ్ బాస్ మీద నువ్వు నెగిటివ్గా మాట్లాడితే నీ మీద చాలా ఈ సీరియస్ ఇష్యూ ఉంటుందని మాత్రం క్లియర్ కట్గా బిగ్ బాస్ గారు ఆయన నాగార్జున గారు తిట్టినట్టు అది డైరెక్ట్గా తిట్టినట్టుగా తిట్టారు దాని తర్వాత అది ఆ విధంగా క్లియర్ అయిపోయింది ఆ విధంగా అవినాష్ మొనాల్ అవినాష్కి సారీ చెప్పింది దాని తర్వాత అఖిల్ అండ్ సోయల్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మేము ఇప్పటిదాకా అదే ఆలోచన ఉన్నాడు సార్ మీరు మాకు క్లియర్ చేసినందుకు థ్యాంక్ యూ సార్ అని వాళ్ళు చెప్పడం కానివ్వండి ఇదంతా జరిగింది దాని తర్వాత అభిజిత్ తను లోపలికి మళ్ళీ సార్ నేను కన్ఫ్యూషన్ రూమ్లోకి వచ్చి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను సార్ అని లోపలికి వెళ్ళిన తర్వాత అభిజిత్ క్లియర్ గట్టిగా ఒక చెప్పాడు ఏంటంటే నేను ఆ టాస్క్ చేయకపోవడం తప్పు సార్ రియల్గా చెప్పాలంటే నేను మీ స్టాండర్డ్కి తగ్గట్టుగా నేను బిహేవ్ చేయలేదేమో నా బిహేవియర్ వల్ల పర్సనల్గా నాగార్జున సార్ ఏమైనా ఫీల్ అయ్యాడా అనిపించింది ఆ తోటి నేను వారం రోజుల నుంచి చాలా బాధపడుతున్నాను సార్ ఐఎం ఎక్స్ట్రీమ్లీ సారీ మిమ్మల్ని బాధ పెడితే చాలా చాలా బాధపడుతున్నాను సార్ ఐమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అని అభిజిత్ చిన్న పిల్లాడులాగా నిజం చెప్పాలంటే చిన్న పిల్లాడు ఒక అప్కమింగ్ ఆర్టిస్టు తన లైఫ్ని ఒక కెరియర్ని బాగా డెవలప్ చేసుకోవాలనుకునే ఒక అబ్బాయి ఏ విధంగా అయితే ప్రాధాన్యపడి చెప్పుకుంటాడో అంటే ఒక ఆఫీస్లోకి వెళ్ళిన తర్వాత ఒక చిన్న తప్పు తిరిగితే ఆ బాస్ తోడు ఏ విధంగా అయితే చెప్పుకుంటాడో తను ఏ విధంగా తన క్లారిఫికేషన్ ఇచ్చుకోవడానికి ట్రై చేస్తాడో ఆ విధంగా క్లారిఫై చేసుకుంటూ చెప్తే ఇక్కడ నాగార్జున గారు మాత్రం క్లియర్ కట్గా అభిజిత్కి ఒక హింట్ ఇచ్చాడు ఆ హింట్ని అభిజిత్ అర్థం చేసుకుంటే మాత్రం ఫెంటాస్టిక్ తన ఆట డిఫరెంట్గా ఉంటుంది ఏం హింట్ ఇచ్చాడంటే నువ్వు చాలా బాగా ఆడుతున్నావు ఈ విధంగానే ఆడు నీ ఆట చాలా బాగుంది అని ఒక హింట్ ఇచ్చాడు అది అభిజిత్ అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎడిట్ అయిపోయింది మనకు దాని తర్వాత కట్ అయిపోయింది దాని తర్వాత ఏదో డిస్కషన్ అయింది మనకు తెలియదు జంప్ అవుతుంది జంప్ అయిన తర్వాత అభిజిత్ ముఖంలో చాలా స్మైల్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ఈ మాట అన్నందుకు ఐఎమ్ సో ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్ అన్నట్టుగా నవ్వు అంటే ఆఫ్టర్ ఆల్ ఒక మాట అంటే నువ్వు బాగా ఆడుతున్నావు అన్న దానికి అభిజిత్ అంత రియాక్షన్ కాదు ఎక్కడో ఎడిటింగ్ అయింది ఏదో స్టేట్మెంట్స్ కట్ అయినాయి ఆ స్టేట్మెంట్స్ ఆడియన్స్కి చూపించాలనుకోలేదో ఏందో నాకు తెలియదు కానీ అభిజిత్కి సంబంధించిన ఏదో ఇష్యూని మాత్రం ఎడిట్ చేసి మొత్తానికి అభిజిత్ వాజ్ వెరీ హ్యాపీ హ్యాపీ స్మైల్తో బయటకు వచ్చిన తర్వాత ఇంకా అందరు మొదలు పెట్టారు సార్ మేము మా మేము వెళ్తాం మేము వెళ్తాం అంటే సోయల్ దగ్గర అదే మాట్లాడాడు ఏంటంటే సోయల్ నువ్వు ఇక్కడే అంటే సోయల్ ఒక మాట చెప్పాడు ఏంటంటే ఇవాళ కన్ఫెషన్ రూమ్ షూ అవుతున్నది కాబట్టి ఇక్కడే చెప్పంటే సోయల్ అదే చెప్పాడు ఏంటంటే సార్ ఏం లేదు సార్ మేము గత కొన్ని రోజుల నుంచి చాలా ఇక్కడ ఇక్కడ చాలా ఫీల్ అయిపోతున్నాను సార్ నాకు చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాం ప్రతిదీ నన్ను ఎమోషనల్గా ఫీల్ అయిపోతున్నాను నిన్న కూడా వాళ్ళతో నేను ఇరవై రెండు గంటలు చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యానంటే అప్పుడు నాగార్జున ఇక్కడ నుంచి ఆడుతున్నావా నువ్వు ఇక్కడ నుంచి ఆడుతున్నావా అసలు ఇది డామినేట్ చేసిందా ఇది డామినేట్ చేసిందా అని నాగార్జున గారు క్లియర్ కట్గా అడిగారు అడిగితే సార్ ఇది కాదు ఇది కాదు సార్ ఆ ఎమోషన్స్ ఎందుకంటే బయట అయితే మాకు ఏదో మొబైల్స్ అవన్నీ ఉంటాయి కానీ చాలా స్ట్రాంగ్గా ఎమోషన్స్ చాలా మమ్మల్ని ఏడిపిస్తున్నాయి సార్ ఇక్కడ ఎందుకు నవ్వుతున్నామో తెలియదు మీరు అన్నట్టుగా ఎందుకు కోపం వస్తుందో తెలియదు ఎందుకు ఏడిపోస్తుందో తెలియదు ఆ విధంగా మేము పొజిషన్లో ఉన్నాం సార్ అని చెప్పి ఆ ఇరవై రెండు గంటలు మేము ఎంతో కష్టపడి నానా కష్టాలు పడ్డాం సార్ అంటే అప్పుడు నాగార్జున గారు క్లియర్ గారు ఏంటంటే ఇరవై రెండు గంటలు అట్లా ఉన్నవాడివి ఎందుకు దిగిపోయావు అంటే అదే సార్ వాడు ఏడ్చాడు ఆ ఎమోషన్లో నేను ఏడుపు చూడలేకపోయాను ఆ చూడలేకపోవడం వల్ల నేను దిగిపోయాను సార్ అంటే అఖిల్ ఇక్కడ ఒక అన్నాడు సార్ ఎన్నో రోజుల నుంచి ఏడవద్దు ఏడవద్దు అనుకున్నాను సార్ మళ్ళీ ఏడిపించాడు సార్ అని ఇది చాలా తప్పు స్టేట్మెంట్ అఖిల్ది అఖిల్ది టోటల్ రాంగ్ స్టేట్మెంట్ తను ప్రతిసారి ప్రతిదానికి ఎవడు ఎమోషన్తో ఏడుస్తాడు చాలాసార్లు ఏడుస్తాడు మీరు ఏ మొనాలతో డిస్కషన్ అయినా ఏడుస్తాడు సోహెల్తో గొడవైనా ఏడుస్తాడు ప్రతిదానికి ఏడుస్తాడు ఒక సైలెంట్గా వెళ్ళి అలుగుతాడు నాగార్జున గారు అన్నారు కూడా ఆ మాట ఏడవడం అలగడం మన మొన మన అఖిల్కి అలవాటు కదండి సార్ అలవాడ అలగడం ఏంది సార్ ఆ మాట అనేది సరిగా లేదు అన్నట్టుగా అఖిల్ కూడా కవర్ చేయడానికి ట్రై చేశాడు కానీ ఇక్కడ ఒక అండర్లైన్ స్టేట్మెంట్ నాగార్జున గారు ఏంటంటే సోహెల్ నువ్వు త్యాగం చేయడం వల్లనే అఖిల్ ఆ టికెట్ గ్రాండ్ ఫినాలే గెలిచాడు అని క్లియర్గా చెప్పాడు అంటే ఇది ఒక పెద్ద ప్లస్ పాయింట్ సోయిల్కి సోయిల్కి అఖిల్కి ఇది ఒక పెద్ద మైనస్ పాయింట్ ఈ మాటని రెండుసార్లు కాదు మూడు సార్లు స్ట్రెస్ చేశాడు నాగార్జున గారు ఏంటంటే సోయల్ను త్యాగం చేయడం వల్లనే అఖిల్కి ఆ టికెట్ గ్రాండ్ ఫినాలి వచ్చిందని అఖిల్ రెండు మూడు సార్లు కవర్ చేశాడు సార్ నేను చేయాలనుకున్నాను కానీ సడన్గా వాడు వితిన్ వన్ సెకండ్లో అది చేసేస్తాడు సార్ అని చెప్పాడు సో ఆ విధంగా చెప్పు ఆ విధంగా ఆ డిస్కషన్ అయిపోయింది దాని తర్వాత హర్యానా మళ్ళీ సేమ్ సార్ నేను అదే ఇండివిజువల్ అని అనలేదు సార్ నేను సోలోగా అన్నాను సోయో లేదో తప్పుగా అర్థం చేసుకున్నాడు అప్పుడు ఆ ఉన్న ఎమోషన్స్లో అట్లా మాట్లాడాను సార్ ఆ విధంగా హర్యానా ఐ డోంట్ నో వై ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా మాట్లాడదు అమ్మాయి ఏదో చెప్పాలనుకుని తనను తాను మంచిదని కన్ఫ్యూజ్ చేసుకోవడానికి సంబంధం లేని మాటలు మాట్లాడుతుంది ఇక్కడ కూడా అదే సంబంధం లేని మాటలు ఏం మాట్లాడిందో నాకైతే అర్థం కాలేదు సో ఆ విధంగా ఫస్ట్ హర్యానా ఉన్నటువంటి క్లారిటీ ఎందుకో రోజు రోజుకు హర్యానాలో క్లారిటీ తగ్గిపోతుంది అని నాకు అనిపించింది సో ఆ విధంగా అయిపోయింది దాని తర్వాత మునాలు విపరీతంగా ఇవ్వడం మొదలుపెట్టింది ఇక్కడ మునాలు ఒక మంచి గేమ్ ఆడింది ఏంటంటే అప్పటిదాకా కూర్చొని ఆలోచించింది ఏంటంటే ఈ తన్నడం అనే ఇష్యూ ఇంత పెద్దగా అయింది నిజంగా క్లియర్ ఓ అది తన్నేట ప్రూవ్ అయింది అండ్ ప్లస్ ఇంకోటి అయితే సారీ కూడా చెప్పింది ఇప్పుడు తను అది షీ డజంట్ వాంట్ క్యారీ ఇది తను నెగిటివ్గా అయితే భవిష్యత్లో బిగ్ బాస్ హౌస్లో తన మీద ఎంత నెగిటివ్గా పడుతుందో ఓట్ల మీద ఎటువంటి రిఫ్లెక్ట్ పడుతుందని ఏం చేసిందంటే ఇమీడియట్గా సార్ నేను కన్ఫెషన్లో మాట్లాడతా తను విపరీతంగా ఏడుస్తుంటే నాగార్జున గారు అది ఎందుకు ఇప్పటిదాకా బాగానే ఉన్నావు కదా ఎందుకమ్మ ఏడుస్తున్నావు ఇంకా మనకు మొనాలు తెలుసు కదా ఇట్లా ఇట్లా అనగానే నీళ్ళు వచ్చేస్తాయి సో ఏడుచి కన్ఫెషన్ రూమ్లోకి వచ్చి తను చెప్పింది ఏంది మూడు వారాల నుంచి అందరు నన్ను టార్చర్ చేస్తున్నారు సార్ నీ బెస్ట్ ఇవి నన్ను బెస్ట్ ఇవ్ అంటే నేను బెస్ట్ ఆడుతున్నాను సార్ అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్ నాకు మొత్తం స్ట్రెస్ అయిపోతుంది సార్ నాకు ఏం చేయాలో ఎట్లా ప్రూవ్ చేయాలో అర్థం కావట్లేదు సార్ ఇది ఒక పాయింట్ ఆ మాట్లాడడానికి కన్ఫెషన్ రూమ్లోకి వచ్చిన తర్వాత తను ఎందుకు తన్నలేదో తన తనతో ఒకవేళ ఏమైందో తన మీద ఎటువంటి ఇవి చదువుతున్నావు అవి చెప్పాలి తప్పించి అందరు అడుగుతున్నారు సార్ నన్ను మూడు వారాల నుంచి ఏదో ఆడమని చెప్తున్నారు సార్ ఏమని చెప్పాలి సార్ అని చెప్పడం ఎందుకో అది అది నచ్చలేదు రియల్గా చెప్పాలంటే అది అయిన తర్వాత ఏమైపోయిందంటే వీళ్ళందరినీ బయటికి గార్డెన్ హౌస్లోకి తీసుకొచ్చారు అక్కడ బాహుబలి మ్యూజిక్ చాంచడా చాంచడా నన్ను మ్యూజిక్ తోటి మొత్తానికి మాత్రం అఖిల్కి అఖిల్ని అక్కడ సేవ్ కూడా చేశారు ఏంటంటే తను నాగార్జున గారు ఏం చేశారంటే ఈ వారం నువ్వు సేవ్ అయ్యావు ఎందుకంటే అఖిల్ చాలా టెన్షన్లో ఉన్నాడు ఏంటంటే తను సేవ్ కాకపోతే తనకు ఆ టికెట్ గ్రాండ్ ఫినాలే యూజ్ కాదన్న విషయం తనకు క్లారిటీ ఉంది నేను అసలు అది ఎంజాయ్ కూడా చేయలేకపోతున్నాను సార్ అసలు నాకు అది వచ్చిందన్న విషయం కూడా నా మైండ్లో నేను తీసుకోలేకపోతున్నాను ఇది ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో నేను నామినేషన్లో ఉన్నానన్న విషయం ఈ విషయం సోయల్ తోటి కూడా చెప్పాడు ఊగుతున్న టైంలో అది కూడా చెప్పాడు తను సో అదే పాయింట్ని రెండు మూడు సార్లు స్ట్రెస్ చేశాడు దాని తర్వాత చాలా గ్రాండ్గానండి రియల్గా చెప్పాలంటే చాలా గ్రాండ్గా ఆ బాహుబలి మ్యూజిక్ వేయడం కానివ్వండి తర్వాత అఖిలు నువ్వు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావు ఈ ఆరు మందిలో నీకు బెస్ట్ ఎవరితోటి ఆ మెడల్ వేయించుకుంటావు అంటే తను సోయల్ని వేయించుకుంటానని చెప్పి సోయల్ తీసి తను మెడల్ వేసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి చాలా ఫెంటాస్టిక్గా మళ్ళీ ఇక్కడ నాగార్జున అదే చెప్పారు ఏంటంటే సోయల్ నువ్వు త్యాగం చేయడం వల్లనే అఖిల్కి ఈ మెడల్ వచ్చిందని చెప్పి కాబట్టి నువ్వే అని చెప్పడం కానివ్వండి ఇది రెండు మూడు సార్లు స్ట్రెస్ చేశాడు నాగార్జున గారు ఎందుకు స్ట్రెస్ చేశారంటే ఇది చాలా నెగిటివ్ పాయింట్ అవుతుంది అఖిల్కి చాలా నెగిటివ్ పాయింట్ అవుతుంది ఆ నెగిటివ్ పాయింట్ని క్రియేట్ చేయడానికి అఖిల్ మీద ఆ స్ట్రెస్ క్రియేట్ చేయడానికి తను గెలిచినా కానీ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ రావడానికి ఈ మాట రెండు మూడు సార్లు స్ట్రెస్ చేశాడని నేను అనుకుంటున్నాను దాని తర్వాత వీళ్ళందరూ లోపలికి వచ్చారు లోపలికి వచ్చిన తర్వాత అంటే వీళ్ళతో నేను బాండ్ బ్రేక్ చేసుకుంటున్నాను అని చేయడానికి ఒక గేమ్ ఆడిచ్చారు ఒక్కొక్కరు ఏంటంటే ఫస్ట్ దే హ్యావ్ స్టార్టెడ్ విత్ హర్యానా హర్యానా నువ్వు ఎవరితోటి బాండేజ్ బ్రేక్ చేసుకోవాలనుకుంటావు అంటే వీళ్ళందరూ నాతో చాలా బాగుంటారు అదే చిన్న విషయం మాట్లాడడం అంటే పెద్దగా మాట్లాడుతుంది పనికిరాని విషయాలన్నీ మాట్లాడుతుంది వీళ్ళందరితో నాకు బాండేజ్ చాలా బాగుంది సార్ ఎవరితో నేను బ్రేక్ కావాలనుకుంటా సార్ నాకు అందరూ అంటే చాలా ఇష్టం సార్ కానీ అవినాష్ అంటే నాకు కొంచెం బాండేజ్ ఎక్కువ ఉంది కాబట్టి నేను అవినాష్ తోటి బాండేజ్ పెరుగుతున్నానని తను విరగొట్టేసేసింది తర్వాత అభిజిత్ లేసాడు అభిజిత్ లేసిన తర్వాత చాలా క్లియర్గా ఏం అభిజిత్ ఎవరితో చేయాలనుకుంటున్నాం అంటే ఏం లేదు సార్ నేను డెఫినెట్గా హారికతో చేయాలనుకుంటున్నాను వారం రోజుల నుంచి నేను సరిగ్గా మాట్లాడలేదు దూరం దూరం ఉంటుంది సార్ అని క్లియర్ కట్గా చెప్పాడు నేను తర్వాత చెప్పే పాయింట్కి ఈ పాయింట్కి బ్యాలెన్స్ అవుతుంది మీరు బాగా చూడండి అభిజిత్ నుంచి హారిక దూరం అయిపోతుంది వాంటెడ్లీ షీ వాంట్ గో అవే ఫ్రమ్ అభిజిత్ వై అభిజిత్ తోటి ఉంటే తనకు నెగిటివ్ పాయింట్స్ పడుతున్నాయని కొంచెం భయపడుతుంది అంటే మీరు ఒక మాట్లాడికి సార్ మొన్న వాళ్ళిద్దరు కూర్చొని అదంతా డిస్కషన్ చేశారు కదా అంటే ఆ ఒక్క డిస్కషన్లోనే మీకు వారం మొత్తంలో ఒకసారి కనబడింది తప్పించి ఎక్కడన్నా కనబడిందా ఎక్కడన్నా కనబడిందా ఇంకోసారి ఆ సారీ సారీ చెప్పుకుంటూ తనే వచ్చింది ఏంటంటే అభిజిత్ తోటి కూడా ఏదైనా ఇది సారీ చెప్పకపోతే ఏదైనా నెగిటివ్ ప్రాజెక్ట్ అవుతుందేమో వచ్చి ఒకసారి సారీ చెప్పడం తప్పించి మిగతా అది ఎక్కువ మనకు కనిపించలేదు కానీ అఖిల్ని చాలాసార్లు పాంపింగ్ చేయడం కానివ్వండి తోటి ఎక్కువ మాట్లాడడం కానివ్వండి మొనాలతో ఎక్కువ టైం స్పెండ్ చేసిన స్క్రీన్ స్పేస్ మాత్రం మనకు క్లియర్ కట్గా కనబడుతుంది సో దాని తర్వాత అభిజిత్ అది హారికతోటి అది బ్రేక్ చేస్తాడు బాండ్ బ్రేకింగ్ అంటే వీళ్ళతోటి నేను సంబంధాన్ని బ్రేక్ చేసుకుంటున్నాను సో దట్ ఈ బ్రేక్ చేయడం వల్ల నేను ఫైనల్గా ఏదైతే విన్ కావాలనుకుంటున్నానో అది విన్ అవుతానని చెప్పడానికి అది ఈ గేమ్ ఆడిచ్చారనమాట ఇది పెద్ద ఎఫెక్ట్ కూడా కాలేదు ఏదో నవ్వుకుంటూ నవ్వు కూడా చేస్తారు అందరూ కొన్ని కొన్ని ఎట్లా ఉంటాయంటే బిగ్ బాస్కే చోలో పువ్వు పెట్టేసేస్తారు హౌస్ మేట్స్ సో హారిక ఏంటంటే ఒక పాయింట్ చెప్పింది నేను మొనాలు మూడు థర్డ్ వీక్ నుంచి చాలా క్లోజ్ పాయింట్స్ సార్ మేము చాలా ఫెవికాల్ పాయింట్ సార్ ప్రతి విషయాలు మేము ఇద్దరం చాలా డీటెయిల్గా డిస్కస్ చేసుకుంటాం మా ఇద్దరిది ఒక్కటేసారి సేమ్గా వస్తూ ఉంటాం ఇవన్నీ చెప్పింది కానీ మనకు ఎక్కడ వీడియోస్ కనిపించలేదు దీనికి సంబంధించిన వీడియోస్ ఫుటేజ్ కానీ మనకి ఎక్కడ కనిపించలేదు హారిక చెప్పింది ఎంతవరకు కరెక్టా ఎంతవరకు రాంగ్ అనేది మనకు పెద్ద క్వశ్చన్ మార్క్ లాగా వస్తుంది ఎందుకంటే మీరు బాగా నోయల్కి అండ్ స్వాతి దీక్షిత్కి కూడా జరిగినటువంటి ఏ వీడియో ఫుటేజ్ కూడా మనకు కనిపించలేదు కానీ నోయల్ చెప్పేంతవరకు మనకు తెలియదు నిన్న కూడా సేమ్ హారిక చెప్పేంతవరకు మునాలు చెప్పేంతవరకు మనకు తెలియదు మధ్య ఎంతమంది బా బాండేజ్ ఉందన్న విషయం తెలియదు సో హారిక ఏం చేస్తానంటే నేను మొనాల్ తోటి బాండేజ్ తెంపుకోవాలనుకుంటున్నాను సార్ అంటే నాకు అంత క్లోజ్ బాండేజ్ ఉంది అభిజిత్ కంటే నాకు మొనాలే ఎక్కువ బాండేజ్ ఉంది అన్నట్టుగా చెప్పడం దాని తర్వాత ఇక్కడ నాగార్జున గారు ఒక పాయింట్ స్ట్రెస్ చేసి మరి అంటే క్యాప్టెన్సీని గెలిపించినటువంటి హారికను హారిక మొనాల్ తోటి బాండేజ్ తెంపుకుంటుంది అని ఒక మాట అన్నాడు ఐ థింక్ ఇది ఇది సేమ్ అది సోయల్ త్యాగం చేస్తే అఖిల్కి ఏ విధంగా అయితే అది టికెట్ గ్రాండ్ ఫినా సేమ్ అట్లనే సర్కాస్టిక్గా మాట్లాడిన మాటనే ఇది కూడా ఏంటంటే క్యాప్టెన్సీ గెలిపించినటువంటి తోటి హారిక బాండ్ తెంపుకోవాలనుకుంటుందని చెప్పడం ఏం చేసిందంటే నేను అఖిల్తోటి అయితే డెఫినెట్గా బాండ్ అయితే తెంపుకోను కాబట్టి హారికతో నేను బాండ్ తెంపుకుంటున్నాను సార్ అని చెప్పి వీళ్ళిద్దరి మధ్యనే చాలా మంచి బాండ్ ఉన్నమాట వీళ్ళిద్దరు మాత్రం క్రియేట్ చేశాడు అఖిల్ వేసేసి నేను డెఫినెట్గా డెఫినెట్గా అది ఇది మొనాలతోటి నేను బాండీజ్ డెవలప్ డిస్కనెక్ట్ డిస్కనెక్ట్ చేసుకునే ఇది నేను ఆలోచిస్తున్నాను సార్ సోయల్ తోటి మాత్రం నేను డెఫినెట్గా డిస్కనెక్ట్ చేసుకుని ఎందుకంటే వాడు నాకు చాలా క్లోజ్ అని మొనాలతోటి తను డిస్కనెక్ట్ చేశాడు ఎందుకంటే చాలాసార్లు నన్ను డిస్టర్బ్ చేస్తుంది సార్ నాతో ఎక్కువ మాట్లాడినివ్వట్లేదు నాకు ప్రతిసారి డిస్టర్బ్ చేస్తుంది గేమ్స్ గేమ్స్లో అని మొనాలతోటి తను బాండిజ్ డిస్కనెక్ట్ చేసుకున్నాడు దాని తర్వాత సోయల్ వెళ్ళేసి ఏంటంటే ఒక మాట నాడిందంటే ప్రతి ఒక్కరిని ఒక్కొక్క ఇండివిజువల్గా నేను బ్రేక్ అనుకుంటూ చెప్పి ఒక్కొక్కరిని బ్రేక్ చేసుకుంటూ అఖిల్ దగ్గరికి వచ్చి వీడు నాకు చాలా క్లోజ్ సార్ అన్న కంటే ఎక్కువ నన్ను చాలా బాగా చూసుకుంటాడు వీంతో నేను చాలా బాగా కనెక్ట్ అయ్యానని చెప్పడం మొనాలే మొన్న అక్క అక్కలాంటివి సార్ నన్ను చాలా బాగా గైడ్ చేసుకుంటుంది వీళ్ళిద్దరూ ఇంకోటి అఖిల్ అండ్ మొనా సోయల్ అయితే ఒకరినొకరు తినిపించుకుంటాం సార్ మేము తినిపించుకోకుండా బతకలేము అన్నట్టు చెప్తే హర్యానా వచ్చి మరీ భార్య భర్తలాగా తినిపించుకుంటారు సార్ వీళ్ళిద్దరని ఒక చిన్న శాంపిల్ చూపించడం దాని తర్వాత అవినాష్ దగ్గరికి వచ్చిన తర్వాత అవినాష్తో చెప్పడం ఏంటంటే మంచి ఎంటర్టైనర్ సార్ నాకు చాలా మంచి ఫ్రెండ్ అవుతాడు బయటకు వెళ్ళిన తర్వాత తనకు ఒక పీస్ ఇవ్వడం దాని తర్వాత హారిక దగ్గరికి వచ్చి తను చాలా నాతో గొడవపడుతుంది సార్ మొన్న కూడా ఆ ఫ్లవర్స్ పడ్డప్పుడు ఏడిస్తే నేను మళ్ళీ రెండు మూడు ఫ్లవర్స్ ఇచ్చేసాను ఆ ఎమోషనల్గా నేను చాలా వీక్ అయిపోతున్నాను సార్ ఇక్కడ అని చెప్పడం అండ్ అభిజిత్ దగ్గరికి వచ్చిన తర్వాత మాత్రం ఒక బ్యూటిఫుల్ పాయింట్ అన్నాడండి చాలా ఫెంటాస్టిక్ ఆర్డ్ సార్ అభిజిత్తో చాలా బాగా చెప్పాడు ఏంటంటే తాను చాలా బ్రాడ్గా ఆలోచిస్తాడు సార్ నేను ఫస్ట్ తప్పుగా అర్థం చేసుకున్నాను చాలా బ్రాడ్గా ఆలోచిస్తాడు చాలా డీటెయిల్గా ఆలోచిస్తాడు ప్రతిదీ టాస్క్ దగ్గరికి వచ్చేలా ప్రతి విషయాన్ని చాలా క్షుణ్ణంగా ఆలోచిస్తాడు తను ఏదైనా ఇన్ఫర్మేషన్ చెప్పినా కానీ ఏదైనా అనలైజ్ చేసినా కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది ఒకప్పుడు తను మాసు నేను క్లాస్ అనే ఒక ఆలోచనతో ఉండేవాళ్ళం బట్ అవన్నీ కూడా చాలా దగ్గర అయిపోయాయి ఇప్పుడు నాకు చాలా బాగా అనిపిస్తున్నాడు అభిజిత్ అని చాలా దగ్గర తీసుకుని కవులు అభిజిత్ అభిజిత్కి ఒక స్పెషల్ ప్లేస్ ఇచ్చాడు సోయల్కి అది నాకు నాకు మాత్రం చాలా బాగా అనిపించింది చెప్పే పద్ధతి చాలా బాగా అనిపించింది దాని తర్వాత అర్యానాకు చెప్పాడంటే మేము ఇద్దరం ఎప్పుడు కొట్లాడుకుంటాం సార్ అని కూడా అర్యా బ్రేక్ చేశాడు మధ్యలో అవినాష్ నేను మర్చిపోయాను అవినాష్ కూడా ఏంటంటే వీళ్ళందరితో నేను బాండేజ్ తెప్పుకోవాలనుకుంటున్నాను సార్ ఎందుకంటే నేను ముందుకు వెళ్ళడానికి వీళ్ళందరూ నాకు ఆటంకాలి ఎందుకంటే వీళ్ళంతా టాప్ సిక్స్ కాబట్టి అని అందరికీ బ్రేక్ చేసి ఒకటి ఒకటి ఇచ్చేసారు సో ఈ విధంగా మొత్తం ఎపిసోడ్ జరిగింది ఓన్లీ అఖిల్ని మాత్రమే సేవ్ చేశారు డెఫినెట్గా ఈరోజు అంటే ఆదివారం రోజు తను బిగ్ బాస్ అది నాగార్జున గారు అభిజిత్ని సేవ్ చేస్తాడు హారిక సేవ్ చేస్తాడు దాని తర్వాత ఎప్పుడైతే అవినాష్ అండ్ సోయ అవినాష్ అండ్ మొనాల్ దగ్గరికి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే అందరూ లీక్ అంటే కావాలనే బిగ్ బాస్ లీక్ చేసాడేమో అనిపిస్తుంది మొనాల్ అవుట్ అయిపోతుందని అందరూ అనుకున్నారు కానీ బట్ కాదు అవినాష్ని ఎలిమినేట్ చేశారు ఈరోజు మాత్రం అవినాష్ ఎలిమినేట్ అయిపోయాడు సో ఈ రోజు ఏం జరిగిందన్న విషయాన్ని రేపు పొద్దున మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తానని చెప్పుకుంటూ సీని పెద్దల సైనింగ్ ఆఫ్ అంతవరకు మీరు కావ్యాస్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కమెంట్ చేయండి నలుగురితో షేర్ చేయండి సీని పెద్దల సైనింగ్ ఆఫ్ బబ్బై